हाय हेलो एवरीवन वेलकम टू अवर चैनल तन्या टुडे। सो इवाल्टी ई वीडियो वच्चेसर की लैंग्वेज लर्निंग लो मन की होमोनीम होमोग्राफ होमोफोन्स अनेटिवि चाला वाइटल रोल प्ले चेस्तायी। अयिते इवि एला यूज चेयाली असल वीटी मीनिंग एंटी अनेदी ओकदन तर्वात ओकटी चूद्दाम। सो वीडियोस इन्फॉर्मेटिव गा अनिपिस्ते प्लीज डू लाइक शेयर अंड सब्सक्राइब। सो फस्ट वर्ड वच्चेसर की होमोग्राफ। होमोग्राफ अंटे एंटी अंटे a homograph is a word that shares the same written form as another word. ante written form lo same untundi kaani meaning varaki different ga untayi. okay, example bat. bat ante enti gabbilam avuna kaani manam bat ani cricket bat ani kuda antam avuna. ikkada chusukunnatlayite homograph ante enti same written form undali. bat unnu ee bat rendu same e unnai kada సేమ్ రిటర్న్ ఫామ్ ఉంది కానీ మీనింగ్ వచ్చేసరికి ఈ బ్యాట్ అంటే గబ్బిలం ఇది వచ్చేసరికి క్రికెట్ బ్యాట్ అంటే వాటి యొక్క అర్థాలు డిఫరెంట్గా ఉన్నాయి అని మీనింగ్. నెక్స్ట్ మిన్నెట్. మిన్నెట్ వెయిట్ ఏ మిన్నెట్ అంటాం. ఓకే అంటే ఒక నిమిషం ఆగండి అని అర్థం. మిన్నెట్ ఇప్పుడు ఈ మిన్నెట్ని మనము మైన్యూట్ అని చదివామనుకోండి. మైన్యూట్ అంటే ఏంటి స్మాల్ అని అర్థం కదా. నెక్స్ట్ వేవ్ అంటే వేవ్స్ అంటే ఏంటి అలలు. వేవ్ అంటే ఇంకొకటి ఏంటి హ్యాండ్ని వేవ్ చేయడం కూడా. హే హాయ్ హలో అనేది మనం హ్యాండ్ వేవ్ చేస్తున్నట్టే కాబట్టి అది కూడా ఒక వేవ్. సో దీన్ని బట్టి మనం ఏం కంక్లూడ్ చేస్తున్నామంటే హోమోగ్రాఫ్ అంటే సేమ్ ఏదైనా ఒక పదము రెండు పదాలు తీసుకున్నట్లయితే టూ ఐడెంటికల్ వర్డ్స్ తీసుకుంటే వాటికి సేమ్ రిటర్న్ ఫామ్ ఉంటుంది కానీ వాటి అర్థాలు డిఫరెంట్గా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి హోమోఫోన్. హోమోఫోన్ వచ్చేసరికి ఏంటి వాటి యొక్క ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంటుంది కానీ డిఫరెంట్గా మీనింగ్ ఉంటుంది. ఇక్కడ మీనింగ్ డిఫరెంటే హోమోగ్రాఫ్లో హోమోఫోన్లో కూడా మీనింగ్ డిఫరెంటే. కాకపోతే రెండింటికి ఏంటి ఇది ఇక్కడ మనకి రిటర్న్ ఫామ్ సేమ్ ఉంటుంది ఇక్కడ ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా. సో హోమోఫోన్ చూడండి. హోమోఫోన్ ప్రొనౌన్స్డ్ యాజ్ అనదర్ వర్డ్ ఓకే బట్ డిఫరెంట్ మీనింగ్. లెట్ ఇస్ టేక్ అన్ ఎగ్జాంపుల్ బ్రేక్. బ్రేక్ ఈ బ్రేక్ అంటే ఏంటి విరగొట్టడం. ఓకేనా. ఈ బ్రేక్ మనం ఇంటర్వెల్స్ని తీసుకోవడము అట్లా. ఈ బ్రేక్ అంటే మనం నార్మల్గా బైక్స్కి వేసేటివి కార్స్కి వేసేటివి గేర్స్ అట్లాంటివి వాటికి వేసేటి బ్రేక్. ఈ బ్రేక్ అంటే మనం టీకి తాగేటప్పుడు బ్రేక్ తీసుకోవడం అంటే కాస్త విరామం తీసుకోవడం కదా ఆ బ్రేక్ అన్నమాట. సో చూస్తున్నారా ఇక్కడ మనకి ఏంటి ప్రొనౌన్సియేషన్ని రెండింటిని బ్రేక్ బ్రేక్ అని అంటున్నాం కానీ ఒక బ్రేక్ మీనింగ్ వేరు ఇంకొక బ్రేక్ యొక్క మీనింగ్ వేరు. నెక్స్ట్ సెల్. సెల్ ఇక్కడ సెల్ అంటే మన యొక్క కణం. ఓకేనా అంటే మన బాడీలో ఉండే సెల్స్ ఏవైతే ఉంటాయో వాటిని సెల్ అంటాం. నెక్స్ట్ సెల్ అంటే ఏంటి అమ్మడం. ప్రొనౌన్సియేషన్ సేమ్ కానీ డిఫరెంట్ మీనింగ్ ఉంటే దాన్ని హోమోఫోని అని అంటారు. ఒక్కసారి హోమోగ్రాఫ్ని కూడా మనం పలకరిద్దాం. హోమోగ్రాఫ్ అంటే ఏంటి ఏదైతే రెండు పదాల యొక్క రిటర్న్ ఫామ్ సేమ్ ఉంటుంది అంటే స్పెల్లింగ్స్ సేమే ఉంటాయి కానీ వాటి అర్థాలు డిఫరెంట్గా ఉంటాయి. సో ఈ హోమోగ్రాఫ్లో మనం ప్రొనౌన్సియేషన్ సేమ్ అయి ఉండొచ్చు అయి ఉండకపోవచ్చు కానీ రిటర్న్ ఫామ్ మాత్రం సేమ్ అయి ఉండాలి. ఒకవేళ హోమోగ్రాఫ్ అయితే ఏంటి సారీ హోమోఫోన్ అయితే ఏంటి హోమోఫోన్లో మనకి ప్రొనౌన్సియేషన్ సేమే ఉంటుంది సెల్ సెల్ అనేది సేమే ఉంది కానీ దాని మీనింగ్ డిఫరెంట్గా ఉంది. అలాగే నో. నో నో అంటే ఏంటి కాదు అని అర్థం. కేఎన్ఓ డబ్ల్యూ అంటే ఏంటి తెలుసు అని అర్థం. ప్రొనౌన్సియేషన్ సేమే ఉంది కదా ఇక్కడ కానీ వాటి యొక్క మీనింగ్ డిఫరెంట్గా ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి హోమోనిమ్. హోమోనిమ్ అంటే ఏంటి ప్రొనౌన్సియేషన్ అండ్ స్పెల్లింగ్ రెండూ సేమే ఉండి కానీ వాటి యొక్క అర్థాల దగ్గరకు వచ్చేసరికి డిఫరెంట్గా ఉంటే వాటిని హోమోనిమ్ అని అంటారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రొనౌన్సియేషన్ స్పెల్లింగ్ సేమే ఉన్నాయి. ఇక్కడ చూడండి ఫాస్ట్ ఫాస్ట్ ప్రొనౌన్సియేషన్ సేమే ఉంది స్పెల్లింగ్ సేమే ఉంది. చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే హోమోనిమ్ని హోమోగ్రాఫ్తో కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ కూడా బ్యాట్ బ్యాట్ అనే ఉంది కదా ఇక్కడ కూడా ఫాస్ట్ ఫాస్ట్ అనే ఉంది కదా అని అంటారు. కాకపోతే ఇక్కడ చూడండి ఇక్కడ మైన్యూట్ ఇక్కడ మీనెట్ అని చదవచ్చు అంటే అక్కడ ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్ అవుతుంది కదా. సో ఇట్స్ నాట్ అబౌట్ ప్రొనౌన్సియేషన్ ఇట్స్ అబౌట్ అవర్ రిటర్న్ ఫామ్ ఇన్ హోమోగ్రాఫ్. వేరాస్ హోమోనిమ్ అంటే ప్రొనౌన్సియేషన్ స్పెల్లింగ్ రెండు సేమే ఉండాలి. ఎగ్జాంపుల్ సూట్. ఇంకొకటి సూట్. ఒక సూట్ అంటే ఏంటి డ్రెస్ సూట్ వేసుకుంటాం చూడండి అది. ఇంకొకటి నీకు ఈ డ్రెస్ బాగా సెట్ అయింది అనే దాన్ని సూట్ అంటారు కదా అది. ఫాస్ట్ ఫాస్ట్ ఒకటంటే ఫాస్ట్ అంటే మనము ఎంటీ స్టమక్తో ఉండడం. ఇంకొక ఫాస్ట్ అంటే జల్దీగా రావడము అట్లాంటి వాటిని అంటారు. ఒక క్వశ్చన్ చూద్దాము. టూ వర్డ్స్ హ్యావ్ సేమ్ ఐడెంటికల్ సౌండ్ అండ్ స్పెల్లింగ్ బట్ నాట్ రిలేటెడ్ ఇన్ మీనింగ్. అంటే టూ వర్డ్స్కి సేమ్ ప్రొనౌన్సియేషన్ స్పెల్లింగ్ ఉందంట కాకపోతే మీనింగ్ మాత్రం డిఫరెంట్ ఉందంట. సో అదేంటి అనేది మనం చూద్దాం. ఫస్ట్ మనకి హోమోనిమ్ అని ఉంది. ఓకేనా. సో హోమోనిమ్ అంటే ఏంటి రెండు వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ప్రొనౌన్సియేషన్ అండ్ మీనింగ్ డిఫరెంట్గా ఉంటుంది బట్ ప్రొనౌన్సియేషన్ అండ్ రిటర్న్ ఫామ్ రెండు కూడా
సేమే ఉంటాయి. అంటే వాటిని ఎలా అయితే మనం ఉచ్చరిస్తామో ఆ పలకే విధానము అండ్ వాటి స్పెల్లింగ్స్ రెండు సేమే ఉంటాయి, కానీ మీనింగ్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. సో ఫస్ట్ది హోమోనిమ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ పాలిసెమీ అంటే డిఫరెంట్ మీనింగ్స్, ఒకటే వర్డ్కి డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి, నానార్థాలు అంటారు కదా అట్లా పాలిసెమీ. నెక్స్ట్ హోమోగ్రాఫ్. హోమోగ్రాఫ్ అంటే ఏంటి, రిటర్న్ ఫామ్లో మాత్రమే సేమ్గా ఉంటాయి. బట్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు బట్ అంటే బట్ ఈ బట్ రెండు, సారీ బ్యాట్ని తీసుకోండి. ఈ బ్యాట్ అంటే ఏంటి, మన క్రికెట్ బ్యాట్, ఇంకొక బ్యాట్ గబ్బిలం, ఓకేనా. వీటి యొక్క రిటర్న్ ఫామ్ సేమే ఉంది కానీ మీనింగ్స్ డిఫరెంట్ ఉన్నాయి కదా, సో అదనమాట. నెక్స్ట్ హోమోఫోన్ అంటే ఏంటి, ఏదైనా టూ వర్డ్స్ యొక్క ప్రొనౌన్సియేషన్ సేమ్, ఓకేనా, కానీ మీనింగ్ డిఫరెంట్గా ఉంటుంది. లెట్ అస్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సెల్, రెండు సెల్ అని అంటున్నాం కానీ వాటిని రాసేంతవరకు కూడా వాటి ఉపయోగం ఏంటి అని మనం ఎగ్జాక్ట్గా చెప్పలేం. సో హోమోఫోన్ అంటే ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంటుంది, మీనింగ్స్ డిఫరెంట్గా ఉంటాయి. హోమోగ్రాఫ్ అంటే వాటి రిటర్న్ ఫామ్ సేమే ఉంటుంది కానీ మీనింగ్స్ డిఫరెంట్గా ఉంటాయి. హోమోగ్రాఫ్ అంటే అయిపోయింది కదా. నెక్స్ట్ హోమోనిమ్. హోమోనిమ్ అంటే ప్రొనౌన్సియేషన్ ఉన్న మనము రాసే విధానం, ప్రొనౌన్సియేషన్ అండ్ స్పెల్లింగ్ రెండు సేమే ఉంటాయి. పాలిసెమీ అంటే ఒకటే పదానికి రకరకాల అర్థాలు ఉంటాయి. థ్యాంక్ యూ.